జగన్ గారు 30 రోజులు పాలన బ్రహ్మాండంగా ఉంది. ఆశా వర్కర్లకు జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచడం కానీ, అలాగే మ్యాక్సిమం ఆగస్టు 15 కల్లా అలా 4 లక్షల మంది గ్రామ వాలంటీర్లు కానీ అర్బన్ వాలంటీర్లు కానీ చేరుతున్నారు. 5 ఏళ్లలో 1 లక్ష మందికి కూడా ఉద్యోగాలు రాని రోజుల్లో మరి 35-36 రోజుల్లోనే 4 లక్షల మందికి రేపు నెలలో ఉద్యోగాలు అందరికీ వచ్చేలా చూస్తున్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నట్టే. అంతేకాక పెన్షన్లు 2250 మొన్న 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి నెల 2250 మళ్ళీ వచ్చే సంవత్సరం రాశారెడ్డి గారి జయంతి కాదు మళ్ళీ 250 పెంచుతారు. కాటి తిరగలేదు దానికి. అలాగే అమ్మఒడి ఆరోగ్యశ్రీ అన్నీ రన్నింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. అమ్మఒడి కూడా జనవరి కల్లా ఇచ్చేస్తామని అందరికీ వేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రజావేదిక పెట్టి ఇన్నాళ్ళు సాధించింది, దాంట్లో సాధించింది ఏముందనేది ముందు తెలిస్తే తెలుసుకుంటే దాంట్లో ఫలానా సాధించాం, దానివల్ల ఫలానా చేసామంటే దానివల్ల కూల్ చేయటం వల్ల ఉపయోగం లాభం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. దానివల్ల ఒరిగింది మనకేమీ లేదు. దాన్ని చేయటం వల్ల ఒక అక్రమ కట్టడం నిర్మించారు. దాన్ని అలా వదిలేస్తే రాను రాను దాన్ని కనుమరుగైపోయి ఎవరో ఒకరి పేరు మీద కన్వర్ట్ చేసి ఇది చేసుకొని అలా ఆక్రమించిన స్థలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆటోనగర్లో మా తూర్పు నియోజకవర్గంలో 95 సెంట్ స్థలం అంటే ఎకరం దగ్గర దగ్గర నెలకు 1000 రూపాయలు అద్దె అంట. విజయవాడ సిటీలో నెలకు 1000 రూపాయలు అద్దె ఎకరం ఆటోనగర్లో అది ఇలా తీసుకొని తెలుగుదేశం వాళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు. ఇలాంటివి చేస్తుంటే అవి కూల్చారు తీర్చారు. ప్రభుత్వం దగ్గర ఉంటే కరెక్ట్, లేకపోతే జనాలకు ఉపయోగపడేలా ఏమైనా చేయాలి. కానీ వేరే ఎవరికో ఒక ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం అయిపోతాయి, కూల్చడమే కరెక్ట్ అవ్వచ్చు. మొదలు పెట్టారు కదా, అన్నీ వెళ్ళిపోతే అక్రమం కట్టాలని ఇది చేసుకోవటం. దీంట్లో కోర్టులు ఇతరత్ర కోర్టులకి వెళ్ళి ఆలస్యం జరగదు, లేకపోతే ఇంకోటి జోక్యం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో దొంగసాటుగా ఆలోచన పడి ఎంపీలు పంపించట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా పంపించి సెంట్రల్ గవర్నమెంట్తో ఆపించి ఇట్లాంటివి చేయకుండా ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ 100% అక్రమ కట్టడాలని కూల్ చేస్తారు, ఖచ్చితంగా అవుతుంది. డెవలప్మెంట్ అనేది మనకు గడిచిన 5 ఏళ్ళలో లాగా బ్లూ ప్రింట్లు లేకపోతే సింగపూర్ వెళ్ళిన 10 సార్లు మలేషియా, 10 సార్లు సింగపూర్, లేకపోతే జపాన్, చైనా ఫ్లైట్లో వెళ్ళొస్తుంటే డెవలప్ అయింది ఇది కానీ బ్లూ ప్రింట్లు వేసేసి లేకపోతే డిజైన్లు చెప్పి బాహుబలి వాళ్ళ సెట్టింగ్ వేసి వాళ్ళు సెట్టింగ్ వేసేవంటే అయినట్టు కాదు కదా. పేదోడుకి అవసరమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, వసతి ఇలాంటివన్నీ ఎప్పుడైతే అందితే అప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్టు. అభివృద్ధి మీకు కట్టడం ఉంటే విదేశాల్లో వస్తారు చూస్తారు బాగుంది అంటారు, అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ప్రజలు సస్యశ్యామలంగా పంటలు పండుతారు, రైతులు ప్రతి పేదోడి బోధంట, ప్రతి విద్యార్థి చదువుకుంటా, ఇది నిజమైన అభివృద్ధి అంటే ఇది. కాబట్టి ఇవే జరుగుతున్నాయి కాబట్టి ఇదే అసలు అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఇస్తారు. అన్నీ ఇచ్చే దిశగా ఆల్రెడీ అడుగులు వేస్తున్నారు, ఆ దిశగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. గడిచిన కొంతకాలం క్రితం అయితే 2004 ముందు అసలు వ్యవసాయమే దండగా, వ్యవసాయం వల్ల ఒరిగేది ఏమి లేదు, మన పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలి, వ్యవసాయం అనేది వద్దని చంద్రబాబు నాయుడు చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆఖరికి కరెంటు లేక రైతులు అయితే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్న రోజులు కూడా ఉన్నాయి పొలాల్లో. అటువంటి పరిస్థితి నుంచి రాజశేఖరరెడ్డి గారు మరి ఆ రోజు ఉచిత విద్యుత్ ఫస్ట్ సంతకం పెట్టి రైతులకి విద్యుత్ అందించి మళ్ళీ రైతే రాజు అనే స్థాయి తెచ్చాడు. మళ్ళీ దాన్ని ఈ 5 ఏళ్ళు కొంచెం వెనకబడి విత్తనాలు లేక ఇప్పుడు విత్తనాలు ఇదైపోయి కుంటుబడి విత్తనాలు సరిగ్గా అందక పంటలు ఇంకా లేట్ అయినాయి. ఈ మళ్ళీ ఈ పరిస్థితి తీసుకెళ్ళాడు చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు మళ్ళీ రైతులకు విత్తనాలు అందించడం కానీ అన్ని సకాలంలో చేసి ప్రతి ఏట మే నెలలో ఆయన అనుకున్న విధంగా ఇస్తా, ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.